ప్రభువందు అత్యంత ప్రియులైనటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫుల్ గాస్పల్ సంఘ విశ్వాసులు అందరికీ, అలాగనే గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు, అలాగనే గ్రామ వాలంటీర్స్నకు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక విషయాన్ని తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. అందరూ గమనించవలసినది ఏంటి అంటే, ఈరోజు ఆరాధన అన్నది జరుగుతున్నది అని ఏ ఒక్కరూ మందిరానికి రావద్దు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫుల్ గాస్పల్ సంఘ పరిచర్యలు, మరి ప్రభుత్వ అధికారమును గౌరవించి వారు విధించినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని అమలు పరచుట విషయంలో, మరి ముఖ్యంగా సంఘక్షేమమును కోరి గ్రామక్షేమమును, అలాగే రాష్ట్ర దేశ క్షేమమును కోరిన వారముగా కార్యక్రమములను నిలిపివేయుట జరిగినది. కాబట్టి ఏ ఒక్కరూ మందిరంలో ఏదో కార్యక్రమము జరుగుచు ఉన్నదేమోనని, ఆరాధన జరుగుచు ఉన్నదేమోనని ఎవరూ మందిరానికి రావడానికి ప్రయత్నించవద్దు. మీరు మీ గృహాల దగ్గర ఉండి ఈ యొక్క మాటలను వినాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. కొద్ది నిమిషాలు ఈ విషయాలను నేను మీకు తెలియచేయుటకు సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను ఎందుకు ఈ విధంగా సంఘానికి, గ్రామానికి కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతున్నాను అంటే, ఈ కరోనా వైరస్ అనేటటువంటి ఈ వ్యాధిని గుర్చినటువంటి అవగాహన చాలామందిలో లేదు. అంత మాత్రమే కాకుండా ఈ కరోనా వైరస్ను గూర్చినటువంటి సరి అయినటువంటి సమాచారం అందనటువంటి కారణం చేత ఏవేవో అపోహలు మరి వింటూ ఉన్నటువంటి సందర్భంగా చాలామంది భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా దైవజనునిగా నేను సంఘమునకు, గ్రామమునకు తెలియచేయుచున్నటువంటి మాట ఏంటి అనగా, ఈ కరోనా వైరస్ అన్నది బహు భయంకరమైనది. అయితే భయపడవలసినటువంటి అవసరము లేదు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరికి వారే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మరి ఏ ఒక్కరూ భయపడవలసినటువంటి అవకాశం లేదని తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వారు మనలను ప్రేమించి మన ఆరోగ్యమును కోరి వారు ఎన్నో ఆంక్షలు విధించి ఉన్నారు. ఎవరి గృహాల దగ్గర వారే ఉండాలని, ఎంతో ప్రాముఖ్యమైన పని అయితేనే కానీ రోడ్ల మీద తిరగవద్దని, వారు మన ఆరోగ్య క్షేమమును, మన ఆరోగ్యమును కోరి మరి తెలియజేసినటువంటి ఆంక్షలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఒక్క చిన్న పొరపాటు, ఒక్కరి ఆజ్ఞ అతిక్రమము ఎంతటి నష్టాన్నైనా తెచ్చిపెట్టవచ్చు. మరి ఈ కరోనా వైరస్ అన్నటువంటిది చైనా దేశంలో మొదలైనది, కానీ ఈనాడు ప్రపంచమంతా అది అలుముకుంటూ ఉన్నది. ఈ వ్యాధి ఏ విధంగా సోకుతూ ఉన్నదో ఎవరికి సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి, ఏ విధంగా ఈ వ్యాధి సోకుతుందో మరి కొన్ని సూచనలు, సలహాలు మన ప్రభుత్వం వారు మనకు ఇస్తూ ఉన్నారు. వాటి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా ప్రతి ఒక్కరికి మేలు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ఏ ఒక్కరూ స్వార్థపూరితంగా ఆలోచించకూడదని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. మనకున్నటువంటి పనులను మనం జరిగించుకోవడానికి, అడ్డుదారులు వెతికి మన పనులను మనం ముగించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే అది
గ్రామానికి అంతటికి ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదై ఉంటూ ఉన్నదనే విషయాన్ని తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వల్లరా, ఈ వ్యాధికి పేదోళ్ళు అనే తేడా లేదు, ధనవంతులు అనే తేడా లేదు. ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము, ఆ దేశము ఈ దేశం అనేటటువంటి ఎలాంటి తారతమ్యాలు లేవు. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోవాల్సిన వారైంటూ ఉన్నారు. ముఖ్యంగా పిల్లలైన వారు వీధులలోనికి రాకుండునట్లుగా పెద్దవారు జాగ్రత్త పడాలని ప్రభువు తెలియచేస్తున్నారు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు మరి ఏమాత్రము బయటకు రాకుండునట్లుగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకునాలని ప్రభువు పేరు తెలియచేస్తున్నాను. ఒకవేళ అత్యవసరమైతే మాస్క్ ధరించి మరి అలాగునని చేతులు శుభ్రపరచుకునేటటువంటి మన ప్రభుత్వం వారు మనకు తెలియజేసినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ మరి మీ పనులను మీరు చేయుట విషయంలో జాగ్రత్తను మెలకువను కలిగి ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మాట వినకపోతే అది ఎంత నష్టము అనేది ప్రస్తుతం మనము అనేక వార్తలు వింటూ ఉన్నాం, అనేక దృశ్యాలు చూస్తూ ఉన్నాం, పేపర్లో అనేక సంగతులు చదువుతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఇది చైనా దేశంలో ప్రారంభించబడినటువంటి వ్యాధి. ప్రపంచం అంతగా సీరియస్గా తీసుకోలేదు ఈ విషయాన్ని. ఆ విధంగా సీరియస్గా తీసుకున్నటువంటి దేశాలు ఈనాడు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి పరిణామాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంతటి భయంకరము అంటే, ఇది ఎంతటి విచారకరము అంటే, చనిపోయిన వారిని పోడ్చడానికి శ్మశానం సాలట్లేదు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వ్యక్తి మీద పడి ఆడవడానికి ఆ బాడీ కూడా ఇవ్వట్లేదు. ఎంత దిక్కుమాలినటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి మన ప్రభుత్వం వారు హెచ్చరిస్తున్నటువంటి ఆ హెచ్చరికలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రభుత్వం తెలియజేస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం చాలా మెరుగైనటువంటి స్థితిలో ఉన్నది. భారతీయులమైనందుకు మనము గర్వించదగినటువంటి విషయం, ఈ విషయాన్ని బట్టి సంతోషించవలసినటువంటి విషయం. మన దేశం తీసుకుంటున్నటువంటి మన దేశ రాష్ట్ర నాయకులు తీసుకుంటున్నటువంటి ఆ జాగ్రత్తలను బట్టే మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. కాబట్టి ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం మెరుగైనటువంటి స్థితిలో ఉన్నది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత క్షేమకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. దానికి కారణం మరి గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఆ యొక్క వ్యవస్థ మరి ఎంతగానో సమాజానికి మేలు చేస్తున్నది. మరి నిజంగా ఈ విధమైనటువంటి వ్యవస్థ లేనటువంటి దేశాలు రాష్ట్రాలు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నాయి. మరి ప్రభునందు ప్రియమైన వల్లరా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను మీకు తెలియచేస్తున్నాను. కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు భయం వేస్తుంది. పోలీస్ వారు కొడుతున్నటువంటి ఆ దెబ్బలు చూస్తూ ఉంటే దయతో ఈ విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మరణం అంటే భయమే. కానీ వారి కుటుంబాలను విడిచి ఉద్యోగ బాధ్యతలను భుజాన వేసుకుని రాత్రనక పగలనక మరి వారు డ్యూటీలు చేస్తూ ఉన్నారు. మనందరినీ ఇళ్లలో ఉండమని చెప్పి వారు వీధుల్లో మన ఆరోగ్య కొరకు వారు వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. వారిచ్చినటువంటి హెచ్చరికలను పాటించక విసిగిపోయి వారు లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి బాధితులుగా ఏ ఒక్కరూ ఉండకూడదని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు నన్ను ప్రేమను వెళ్ళరా, ఈ విషయంలో అందరూ జాగ్రత్తలు పాటించవలసి ఉన్నది.
ఈ విషయంలో ఏ ఒక్కరూ స్వార్థము ఆలోచించుకోకూడదని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఎన్ని ఆస్తులున్నా మన ఆస్తులు మనల్ని కాపాడలేవు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులకే కోటేశ్వర్లు అయినటువంటి ధనవంతులే ఈ పాటికి ఈ కరోనా వైరస్ బారిన పడి భూమిలో కలిసిపోయారు. మన ఆస్తులు మనల్ని కాపాడలేవు. ప్రభుత్వం వారు మనకు తెలియజేసినటువంటి జాగ్రత్తలను పాటిస్తే మాత్రమే మనం ఈ కరోనా వైరస్ బారి నుండి తప్పించబడగలము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు విధించినటువంటి లాక్డౌన్ అనేటటువంటి ఈ యొక్క పరిస్థితిని అతిక్రమించినటువంటి కారణం చేత ఈరోజు పేపర్లో చూసినట్లయితే 70,000 మంది మీద కేసులు పెట్టబడ్డాయి. ప్రభుత్వం లాక్డౌను మరి అమలు చేస్తూ ఉండగా ఎందుకు మీరు వీధుల్లో తిరుగుతున్నారు, ఎందుకు మీరు ప్రయాణాలు చేస్తూ ఉన్నారని 70,000 మంది ప్రజల మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులకు గురి అయిన వారికి ఎదరికి మరి బెయిల్ వస్తుందో రాదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఏ ఒక్కరూ మరి కలిగి ఉండకుండా ఉండాలి అంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎవరి ఇంటి దగ్గర వారే ఉంటూ మరి ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ మరి శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాదు, 6,571 వాహనాలను మరి పోలీస్ శాఖ వారు సీజ్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. 6,571 ఒక్కసారి వాహనం సీజ్ చేయబడింది అంటే అది మరలా బయటకు రావడం చాలా కష్టం. ఆ విధమైనటువంటి నష్టాన్ని ఏ ఒక్కరూ కలిగి ఉండకుండా ఉండాలి అంటే లాక్డౌన్ను తూచా తప్పకుండా అమలు పరచాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. మన గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సంబంధించినటువంటి గ్రామ వాలంటీర్స్ అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు మరి కొన్ని కొన్ని నియమ నిబంధనలు మనకు తెలియజేస్తూ ఉంటుండగా వాటిని జాగ్రత్తగా పాటించుదాం, వాటికి సహకరించుదాం. ఈ వ్యవస్థ వలననే మనము ఈరోజు క్షేమంగా ఆరోగ్యంగా ఉండగలిగాం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకుండా ఎవరైనా లాక్డౌన్ అతిక్రమించి బయట తిరిగితే మొట్టమొదటిగా ఆ వ్యక్తికి మరి కరోనా సోకేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది సోకిందో లేదో కూడా తెలియదు. అది తెలిసే లోపులోనే ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం నాశనం అవుతుంది. ఆ కుటుంబం ఆ యొక్క విషయం బయటపడేలోపే ఆ గ్రామం అంతా చుట్టుముట్టేస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏ ఒక్కరికి రాకూడదని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరు నేను మన చంద్రంపాలెం గ్రామవాసులందరి క్షేమాన్ని కోరుతూ ఈ మాటలను నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఎంతటి విచారకరం అంటే ఇటలీ దేశంలో నిన్నటి దినాన 969 చనిపోవడం జరిగింది. అయ్యో చనిపోయారని సానుభూతి చూపే వాళ్ళు కూడా లేరు. ప్రతి ఇంటిలోనూ ఏడిపోయే ప్రతి ఒక్కరికి కష్టమే. కాబట్టి ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఇటలీ దేశం ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే ఇటలీ దేశం చెప్పినటువంటి ఆ మాటలను ప్రజలు లెక్క చేయనటువంటి కారణం చేత భయంకరంగా ఈ వైరస్ అందరికీ వ్యాపిస్తూ ఉంటూ ఉన్నది. అదేవిధంగా స్పెయిన్ దేశం కూడా ఆ విధంగానే మరి 832 నిన్నటి దినాన చనిపోవడం జరిగింది. మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది, కేసులు పాజిటివ్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి ప్రపంచ దేశాలను చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఆ విధమైనటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే మనమందరం జాగ్రత్త పడాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే ప్రయోజనం లేదు. పరిస్థితి మన చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని దాటిపోనివ్వకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఎవరైనా మరి 1,000 రూపాయలు సంపాదించవచ్చు, 2 రూపాయలు 2,000 సంపాదించవచ్చు అని బయటికి వెళ్ళారనుకోండి, ప్రాణం ఉంటేనే కదా వాటిని అనుభవించేది. ప్రాణాలు పోగొట్టుకుని చేసేదేముంది? ఒకవేళ వస్తే మీ ఒక్కరితోనే పోతుందా?
కుటుంబం అంతా పోయేటటువంటి పరిస్థితి. కుటుంబం అంతా పోతే ఇంకా ఆస్తులు ఎవరికి ఏం చేయాలి? కాబట్టి విషయాలు చాలా సీరియస్గా తీసుకోనాలని ప్రభు పేట నేను తెలియచేస్తున్నాను. ప్రభువునందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనసును పెట్టాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. ముందుగా మన భారతదేశపు నాయకులకు, అధికారులకు మనం ఎంతగానో వందనాలు చెల్లించవలసినటువంటి వారమే ఉన్నాం. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము అంటే, ఆరోగ్యంగా ఉన్నాము అంటే, మరి ఇతర దేశాలతో పోల్చుకుంటూ ఉన్నట్లయితే అంతటి భయభ్రాంతులకు గురి కాకుండా కాస్త ధైర్యంగా బ్రతకగలుగుతూ ఉన్నామంటే మన కొరకు ఎంతో మంది మరి మనందరి ఆరోగ్యాన్ని కోరి వారు ఈదుల్లో తిరుగుతూ పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి మనం ఎంతగానో వందనాలు చెప్పవలసిన వారమై ఉన్నారు. వారికి దేవుడు రక్షణ కల్పించాలని వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, వైద్య సిబ్బందికి, మరి డాక్టర్స్కు, నర్స్కు ఆ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తెలియజేస్తూ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అందరికీ కూడా మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. వారికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. ఇది ఎంతటి భయంకరమైన వ్యాధి అంటే, వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్స్ కూడా చనిపోతున్నారు. ఆ డాక్టర్స్కు కూడా వ్యాధి సోకుతూ ఉన్నది. మరి వారు ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తూ ఉన్నారు. వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నటువంటి ఆ లాక్డౌన్ విషయంలో అది తూచా తప్పకుండా నెరవేరినట్లుగా అందరం సహకరించుదాం. ఏ ఒక్కరూ దీన్ని అతిక్రమించవద్దు. వాలంటీర్లు చాలా పని, వారు చేస్తున్నటువంటి పనితీరు చాలా అభినందనీయం. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి ప్రతి ఒక్కరూ సహకరించుదాం. వారిని ఇంకనూ గ్రామక్షేమం కొరకు వారు మరింత బాధ్యతగా ఏ విధమైనటువంటి స్వార్థము చూపకుండా అందరి పట్ల సహృదయం కలిగి వారి బాధ్యతలను నిర్వహించాలనేటటువంటి గొప్ప మనసు వారందరికీ దేవుడు దయచేయాలని, వారందరికీ దేవుడు గొప్ప సంరక్షణ కాపుదలను అనుగ్రహించాలని ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, మన కొరకు పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది కొరకు, అలాగే మిలిటరీ సైన్యాలు అన్నిటి కొరకు, వైద్య సిబ్బంది కొరకు, మరి అంబులెన్స్ పరిచర్య మరి జరిగిస్తున్నటువంటి ఆ విధమైనటువంటి ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థించవలసిన వారమైనా మనల్ని ఇళ్లలో ఉంచి వారు వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. మన క్షేమం కోరి వారికి దేవుడు కాపుదలు దయచేయాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఈ విషయంలో శుభ్రత పాటించాలని ఈ సమయంలో నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. శుభ్రత అనేది చాలా ముఖ్యం. శుభ్రతను పాటించాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వారు మరి ఈరోజు నుంచి రేషన్ ఇస్తూ ఉన్నారు. మరి గత కొన్ని దినాలుగా ఏ ఒక్కరూ ఏ పని పాటలకు వెళ్ళనటువంటి కారణం చేత మరి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులను గవర్నమెంట్ వారి దృష్టిలో ఉంచుకొని మరి రేషన్ ఇస్తూ ఉన్నారు. రేషన్ తీసుకోవడానికి వెళ్ళినటువంటి వారు కూడా తగినంతటి దూరాన్ని పాటించాలని, తగిన జాగ్రత్తలు ఫాలో అవ్వాలని ప్రభు గారు తెలియజేస్తున్నాను. మాస్కు ధరించవలసి ఉన్నది. మరి సంతకం పెట్టవలసి వస్తే ఎవరి పెన్ను వారే పట్టుకెళ్ళవలసి ఉన్నది. తగినటువంటి జాగ్రత్తలు మరి తీసుకోవాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మన దేశాన్ని గూర్చి నేను ఒక విషయంలో సంతోషిస్తూ ఉన్నాను. అదేమనంటే, కోటేశ్వర్లు కోట్ల రూపాయలు సంపాదించారు. సంపాదించినటువంటి ఆ డబ్బును వారి స్వార్థానికి మాత్రమే ఉపయోగించుకోకుండా అనేకులు విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ బారి నుండి దేశం కాపాడబడాలని, దేశ ప్రజలందరూ తప్పించబడాలనేటటువంటి ఆ యొక్క ఉద్దేశంతో మరి చాలామంది వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మరి కేంద్రానికి, రాష్ట్రానికి కూడా విరాళాలు ఇస్తూ ఉన్నారు. మరి వారందరి విషయంలో నేను ఆనందిస్తున్నాను. వారందరినీ బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి దేవుడిచ్చినటువంటి ఆ దాతృత్వాన్ని బట్టి, మంచి మనసును బట్టి
అదే విధంగా నేను ఈ ప్రత్యేకమైన సమయంలో తెలియచేయాలనుకుంటున్నది ఏంటంటే, అంతటి పెద్ద సహాయాలు మనం చేయలేకపోవచ్చేమో కానీ దేశానికి అంతటికీ మనం చెయ్యగలిగినటువంటి పెద్ద సహాయం ఏంటంటే, నువ్వెవ్వరికీ ఒక రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఏ ఒక్కరికి కష్టం నష్టం ఆపద కలగకుండానట్లుగా నువ్వు బయట తిరగకూడదని మాత్రం తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమను వల్లనే ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసును పెట్టాలని దైవజనులుగా చేతులు జోడించి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మన చంద్రపాలెం గ్రామం అంతయు కాపాడబడాలని, అంత మాత్రమే కాదు మన మండలం, మన జిల్లా, మన నియోజకవర్గం, మన రాష్ట్రం, మన దేశం కాపాడబడాలని, మన దేశ ప్రజలందరూ క్షేమముగా ఆరోగ్యంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దయచేసి ఒక మనవి, వ్యాపారస్తులు అనబడిన వారు లాభాల కొరకు వ్యాపారం చేయొద్దు, ఇతరులకు సహకారులుగా సమాజానికి సేవ చేసేవారిగా ఈ కొద్ది రోజులు పనిచేయాలని ప్రభు గారు తెలియజేస్తున్నారు. నిజంగా కరోనా వైరస్ే కనుక వస్తే మన ఆస్తులు మనల్ని కాపాడలేవు. కాబట్టి ఈ విషయంలో 10 మందికి ఉపయోగకరంగా, 10 మందికి మేలు చేసే విధంగా మంచి మనసుతో వ్యాపారాలు చేయాలని ప్రభు గారు తెలియజేస్తున్నారు. ఇదే అదను అనుకుని మరి కూరగాయల రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, రకరకాలుగా రేట్లు పెంచేస్తున్నారు, సంపాదించి ఏం చేసుకుందాం, ప్రాణం పోతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు లోకమంతయు సంపాదించి వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని. కాబట్టి ఈ విషయంలో మీకు నష్టం కలగకుండా మీ వ్యాపారాలు 10 మందికి మేలుకరంగా ఉండేటట్లుగా ఈ సమయంలో మీరు వ్యాపారాలు చేయాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 మందికి చేసిన పుణ్యం మనల్ని కాపాడుతుంది, మన పాపం మనకు ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనసును పెట్టాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సందర్భంగా నేను ఒక మాట తెలియజేస్తున్నాను, ఒక 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను. మరొక్కసారి చంద్రంపాలెం గ్రామ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరికీ ప్రత్యేకమైన కాపుదలను అనుగ్రహించాలని దైవజనునిగా నేను మనసారా కోరుకుంటున్నాను. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫుల్ గాస్పల్ చర్చ్ సంఘ సభ్యులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభనామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరు అధైర్యపడవద్దని, ఏ ఒక్కరు భయపడవద్దని ధైర్యం కలిగి ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమన వల్లరా, దేవుడు గొప్పవాడు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ప్రపంచమంతా దేవుని వైపు చూస్తూ ఉన్నది. ఈ సమయంలో ఎవ్వరూ మనల్ని ఆదుకొనలేరు, దేవుడు మాత్రమే ఆదుకొనగలడు, దేవుడు మాత్రమే ఈ సమస్య నుండి ప్రజలను తప్పించగలడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను అని, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును అని, నీకు సహాయము చేయువాడను నేనే అని. కాబట్టి భయపడవద్దు అన్నటువంటి ప్రభు వైపుకు మనం చూద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీరు ఏ స్థలాలలో ఉన్నప్పటికీ మీరు ప్రార్థన చేయండి, మీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయండి, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయండి, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఇంటూ ఉన్నామని ప్రభు పేట తెలియజేస్తున్నాను. నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన గ్రామస్తుల అందరి క్షేమము కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఇంటూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, అధికారుల కొరకు ప్రార్థన చేయమని, నాయకుల కొరకు ప్రార్థన చేయమని, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని, మనము క్షేమముగా ఉండు నిమిత్తము, మనము
నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థన చేయమని మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు మనకు తెలియచేస్తున్నటువంటి ఈ మంచి వాక్య భాగాలను మనసులో ఉంచుకొని ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన కొరమైంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయాల్లో కొద్ది విషయాలు మీ ముందుంచి నేను మరి సెలవు తీసుకుంటాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో మీరు మీ ఇంటి దగ్గర ఉండినట్లయితే, మీరు ఏ స్థలాల్లో ఉన్నా మీకు అందుబాటులో పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే బైబిల్ తెరిచి చూడాలని, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనాన్ని ఆలోచన చేస్తే, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. అలనాడు ఇశ్రాయేలీల ప్రజలను గూర్చి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి మాట ఇది. ఈరోజు దైవజనులందరి ద్వారా సమాజానికి అందించబడుతూ ఉన్నటువంటి దేవుని వాక్కు ఏంటి అంటే, ఈ కరోనా వైరస్ అనునది అంతమయ్యే వరకు, ఆ వైరస్ మన దేశాన్ని విడిచిపోయే వరకు, అది నియంత్రించబడే వరకు ఎవరి ఇళ్ల దగ్గర వారే ఉండాలని, ఆ వైరస్ బారిన ఏ ఒక్కరూ పడకుండా దాగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి పెద్దల మాట వెనక ఎన్నో కష్టాలను పొందించుకున్నటువంటి పిల్లలను మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. టీచర్స్ మాట వెనక ఎంతో వారి జీవితాలను నష్టపోయినటువంటి స్టూడెంట్స్ను మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్స్ మాట వెనక వారికి ఉన్న రోగాన్ని మరింత ఎక్కువ చేసుకుని ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పేషెంట్లను ఎంతోమంది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని మాట విననట్లయితే సమాజం ఎంతో నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటుంది. దేవుని మాట సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. దేవునికి స్తోత్ర. ప్రభునందు ప్రియమైన వల్లరా, ఈ కరోనా వైరస్ అనునది మన దేశము నుండి తొలగిపోయే వరకు మనం తగినటువంటి జాగ్రత్తలు పాటించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక మాటను మనం ఆలోచన చేసినట్లయితే 91వ కీర్తన 7వ చరణాన్ని మనం చూద్దాం. చూడండి, 91వ కీర్తన 7వ చరణం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ అద్దకు రాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఒక మనిషికి దేవుని సహాయము తోడైతే అతడు ఎంత ప్రమాదంలో ఉన్నా కానీ తనకు ప్రమాదం కలుగుదని, అపాయం కలుగుదని, ఏ కీడు సంభవింపదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, కొన్నిసార్లు మనము కొన్ని మాటలు వింటూ ఉంటాం పెద్దల ద్వారా. ఏంటి ఆ మాటలు అంటే, అనుభవజ్ఞులు ఈ విధంగా చెబుతూ ఉంటారు, కాలం కలిసి రాకపోతే కర్రే పామై కరుస్తుంది అని. ఏంటండి, కాలం కలిసి రాకపోతే కర్రే పామై కరుస్తుంది అని. అవును, ఒక మనిషికి దేవుని సహాయము దూరమైతే, పరిస్థితులన్నీ ప్రతికూలమైతే ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సినటువంటి పరిస్థితి, ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అనేటటువంటి పరిస్థితి, ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, జీవితం అంతా అయోమయ పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితిలో ప్రపంచం ఉంది. ఈ యొక్క పరిస్థితిలో యావత్ ప్రపంచము దేవుని వైపు చూడవలసి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ప్రక్క 1000 మంది పడిపోయినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రాదు అని. ఎందుకు అపాయం రాదు అంటే, దేవుడు తోడుగా ఉన్నాడట ఆ వ్యక్తికి. ఏ వ్యక్తికైతే దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి కాపాడబడతాడని. ప్రపంచ పరిస్థితులు ఎంత అతలాకుతలమైపోయినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నా, దేవునికి ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ
భయపడవలసినటువంటి పని లేదని, ఏ విధమైన నష్టము కలగదని ప్రభు పేట తెలియజేస్తున్నాను. కొన్నిసార్లు మనుషుల జీవితాలలో కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు మరి వారికి ఎంతో మేలు చేయడానికే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ కష్టం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అనేటటువంటి దిశగా ఆలోచించినట్లయితే ఆ కష్టమే తనకు సుఖంగా మారుతుంది, ఆ నష్టమే తనకు లాభంగా మారుతుంది, ఆ బాధే తనకు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు కృంగిపోవద్దు, ఏడవద్దు, భయపడవద్దు, చావు కొరకు పరుగులు పెట్టద్దు. దేవుని మీద ఆధారపడు, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి ఫలానా దేశంలో ఎంతమంది చనిపోయారంట, రోజుకి ఎంతమంది చనిపోతున్నారంట, ఇదిగో మన ప్రాంత వాసులకు కూడా కరోనా వచ్చిందంట అనేటటువంటి ఎన్ని వదంతులు, వాస్తవాలు విన్నప్పటికీ భయపడవద్దు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు ఒక వ్యక్తికి తోడైతే, దేవుడు ఒక కుటుంబానికి తోడైతే ఎలాంటి పరిస్థితులు మరి ఎదురైనప్పటికీ నేను ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు అనే విషయాన్ని దైవజనుగా దైవ బృందాన్ని బట్టి తెలియజేస్తున్నాను. నీ ప్రక్క 1,000 మంది పడినను, నీ కులి ప్రక్క 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ప్రభు నందు ప్రేమన మా దేవుని ప్రజలారా మీకు తెలియచేయవలసినటువంటి విషయాలను దయతో గమనించాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక మాట చూద్దాం. చూడండి, దినవృత్తాంతముల రెండవ గ్రంథము 7వ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రభునందు ప్రేమన వల్లరా జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అలనాడు మరి సొలొమోను రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఆ కాలపు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రోగాలను బట్టి, సమస్యలను బట్టి, వారు పడుతున్న ఇబ్బందులను బట్టి మరి దేవుడు వారికి తెలియజేసినటువంటి అమూల్యమైన మాట ఏంటి అంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ దినం మనమందరం చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, మా దేశాన్ని స్వస్థపరచు ప్రభువా, మా రాష్ట్రాన్ని స్వస్థపరచు ప్రభువా, మా తూర్పుగోదావరి జిల్లాను స్వస్థపరచు ప్రభువా, మా పెద్దాపురం నియోజకవర్గాన్ని స్వస్థపరచు ప్రభువా, మా సామర్లకోట మండలాన్ని స్వస్థపరచు ప్రభువా, మా చంద్రంపాలెం గ్రామాన్ని స్వస్థపరచు ప్రభువా, మా సంఘాన్ని, మా గృహాన్ని, నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిన వారై ఉంటున్నాం. అయితే ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి ఏం చేయాలి అంటే, వారి పాపాలను ఒప్పుకోవాలని, వారి చెడు మార్గాలను విడిచిపెట్టాలని ప్రభు పేరట దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనకు తెలియకుండానే కొన్నిసార్లు దేవునికి నచ్చనివి మనం చేస్తూ ఉంటాం. ఒక్కసారి మన జీవితాన్ని, ఈరోజు నేను ఎవరితో అయినా మాట్లాడానా, ఈరోజు నేను ఎవరికైనా నష్టం కలిగే విధంగా, కష్టం కలిగే విధంగా ప్రవర్తించానా అని 1-2 సార్లు మన జీవితాన్ని ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు జరిగినటువంటి ఆ విషయాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉంటే మన తప్పులు మనకే అర్థమవుతూ ఉంటాయి. ఆ విధంగా ప్రతి మనిషి వారి లోపాలను వారు గుర్తించి వారి పాపాలను క్షమించమని ప్రభువును వేడుకుంటే, వారు దేవునికి నచ్చనటువంటి చెడు మార్గాలను కలిగి ఉంటే వాటిని విడిచిపెడితే దేశమును స్వస్థపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది.
నిజంగా నేను ఈ సందర్భంగా ఒక మాట తెలియజేస్తున్నాను. దేశంలో అన్యాయం పెరిగిపోతుంది, స్వార్థం పెరిగిపోతుంది. దేవుడంటే భయం లేదు, యథార్థత కరవైపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక అనే విషయాన్ని తెలియజేస్తున్నా. నిజంగా ఈ కరోనా వైరస్ బారి నుండి విడిపించబడాలి అంటే దేవుని సహాయం అవసరం. చాలామంది రాజకీయ నాయకులు ఇప్పటికే దేవాలయాలలోనికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవుడే గనక సహాయం చేయకపోతే ఈ కరోనా వైరస్ మీద మందు కనిపెట్టేటటువంటి వారికి కూడా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టేయచ్చు, కానీ మందులు కనిపెట్టలేరు. అదే దేవుని సహాయంతోడైతే అది మరింత తొందరగా కనిపెట్టగలరు, అది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండగలదు అనే విషయం తెలియజేస్తున్నాను. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి మీద మనం ఆధారపడుతూ ఉంటాం. డాక్టర్ గారు అంటూ ఉంటారు, నేను చేయవలసింది నేను చేస్తున్నాను, ఆ పైన దేవుడు చిత్తం అంటూ ఉంటారు. కాబట్టి డాక్టర్లకు పరమ డాక్టర్ అయినటువంటి దేవుడు సహాయం చేస్తేనే ఏ మనిషి అయినా మేలు పొందుకునేది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని వైపుకు చూడాలని, దేవుని మీద ఆధారపడాలని. ఈ సందర్భంగా నేను ఏ విషయంలోనైనా తప్పు చేసినట్లయితే, పాపం చేసినట్లయితే, అన్యాయంగా జీవించినట్లయితే, చెడు కలిగి జీవిస్తున్నట్లయితే, నా పాపం నా కుటుంబానికి శాపంగా మారకుంటున్నట్లుగా నన్ను నా కుటుంబాన్ని తప్పించు ప్రభువా అని ప్రతి ఒక్కరూ దేవుని వైపుకు చూడవలసిన వారైంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిన వారైంటూ ఉన్నారు. ఏ కర్రని అగ్గుంటే ఆ కర్రే కాలిపోతుందని మరి పెద్దలు, అనుభవజ్ఞులు మాట్లాడుతున్నారు. అవును, ఒక వ్యక్తి పాపం తనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఒక వ్యక్తి పాపం తనకు శాపమై కూర్చుంటది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి పాపాలను ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకోవాలని. ఆ విధంగా ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో, ఆ విధంగా ప్రార్థన చేస్తారో, వారు దేశమును స్వస్థపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు నందు ప్రేమైన వల్లరా జాగ్రత్తగా గమనించండి. మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేమనగా సమయులు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, బి పాయింట్, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ప్రభునందు ప్రేమిన వల్లరా జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యములో తెలియపరచబడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలీయులు వారి అతిక్రమాలను బట్టి, వారు దేవుని మాట విననటువంటి పరిస్థితిని బట్టి వారి మీదకు ఒక తెగులు వచ్చి ఉన్నట్లుగా, ఆ తెగులు చేత అనేకులు భయపడిపోతున్నట్లుగా, చనిపోతూ ఉన్నట్లుగా, రోగ పీడితులుగా బాధపడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది. అయితే ఆ సమయంలో వారందరూ దేవుని వైపుకు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా ఈ తెగులు నుండి మమ్మల్ని కాపాడు, విడిపించు, మమ్మల్ని స్వస్థపరచు అని. వారు చేసిన ప్రార్థనను బట్టి యెహోవా దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. దేవునికి స్తోత్రం. ఒక మనిషి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనిషికి సహాయం చేయవాడై ఉంటూ ఉన్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేటటువంటి వాడు దేవుడు. కాబట్టి మన భారతదేశ ప్రజలందరూ, అలాగుననే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆపదలో ఉన్నాం. కరోనా వైరస్ అనేటటువంటి ఆపదలో ఉన్నాం. ఈ కరోనా వైరస్ నుండి మనం అందరము విడుదల పొందాలి అంటే దేవునికి ప్రార్థన చేయవలసిన వారమైంటూ ఉన్నాం. దేవునికి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఇశ్రాయేలీయుల ప్రజల జీవితంలో వచ్చినటువంటి ఆ తెగులును బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి తెగులు ఆగిపోయింది. అంత మాత్రమే వారందరూ మరి బాగుపడినట్లుగా, తెగులు వారి దేశాన్ని విడిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫుల్ గాస్పల్ సంఘ సభ్యులు అందరికీ
మరొక్కసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవుల ప్రార్థనలు గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమైనవి. నా కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచు ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన ఆలకించేటటువంటి దేవునికి ప్రార్థనలు చేద్దాం. ప్రభునందు ప్రేమన వల్లరా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొక్కకు వచ్చుదుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు యావత్ ప్రపంచం దేవుని వైపు చూస్తుంది. ఈ ఆపద నుండి మమ్మలను గట్టించేవారు ఎవరు? నీవు మాత్రమే. నీవు మాత్రమే మమ్మలను ఆదుకొనగలవని, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవని, నీవు మాత్రమే మమ్మలను బాగు చేయగలవని, నీవు మాత్రమే మాకు మేలు చేయగలవని, స్వస్థపరచగలవని యావత్ ప్రపంచం దేవుని వైపు చూస్తుంది. ప్రభునందు ప్రేమల వలన ఇప్పటికే అనేక సంగతులను మనం విని ఉన్నాం. మరొక ఆఖరి మాటను నేను మీకు తెలియజేస్తున్నాను. అదేమనగా సంఖ్యాకాండము 21:9 మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇస్రాయేలీల ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించి మోషే పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశానికి నడిపిస్తున్నటువంటి మార్గమధ్యంలో ఇస్రాయేలీలు మళ్ళా అవిధేయులై, దేవుని మీద తిరగబడిన వారై, దైవజన్ని లెక్క చేయని వారై జీవించినటువంటి ఆ కాలంలో తాపకరమైనటువంటి సర్పములు, ఎక్కడ చూసినా పాములే, పాములు వారిని కాటేస్తూ ఉంటే చాలామంది పిట్టలు రాలిపోయినట్లుగా, అరణ్యంలోనే రాలిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు దైవజనుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, ఇత్తడి సర్పమును ఒకటి తయారు చేసి నిలవబెట్టించమని చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు నిదానించి చూస్తారో ఆ సర్పపు కాటు తినినటువంటి వారందరూ బ్రతుకుతారని దేవుడు చెప్పాడు. ఆ విధంగా సిలువ మీద నిలబెట్టబడినటువంటి ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసిన వారందరూ బ్రతికారు. మరి ఈ పాటికే కరోనా వైరస్ పాజిటివ్గా ఉన్నటువంటి వారందరూ మరి చేయవలసినటువంటి ఆ విషయం ఏమనగా, దేవుని వైపు మనస్ఫూర్తిగా తిరగాలని, దేవుణ్ణి హృదయపూర్వకంగా వేడుకొనాలని ప్రభు గారు తెలియజేస్తున్నారు. దేవుడు సహాయము తోడైతే తప్పకుండా ఈ వ్యాధి నుండి అందరూ బయటపడగలరని, ఏ ఒక్కరూ మరణపు టంచులకు చేరకూడదు అనేటటువంటి ఆలోచనతో నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. అలనాడు అరణ్యంలో సర్పపు కాటుకు గురైన వారందరూ చనిపోతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూశారో చూసిన వారందరూ బ్రతికారు. ఈరోజు ఎందరైతే దేవుణ్ణి వేడుకొనబోతున్నారో, ఎందరైతే హృదయపూర్వకంగా విరిగి నలిగినటువంటి మనసుతో ఆయన వేడుకుంటారో వారందరికీ మేలు కలుగుతుంది అనే విషయాన్ని మరొక్కసారి దైవజన్యంగా నేను తెలియజేస్తున్నాను. తెలియజేసిన విషయాలను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కరోనా వైరస్ అన్నది మన దేశాన్ని విడిచిపోయేంత వరకు, మన ప్రభుత్వము ఈ లాక్డౌన్ అనేది ఎత్తివేసేంత వరకు మనమందరము ఎవరి గృహాల దగ్గర వారే ఉండి ప్రభుత్వానికి సహకరించి మనమందరం కాపాడబడదాం, మనమందరం మరి సమాజానికి మేలుకరంగా మారతాం. రెండవది ఏంటనగా, ఎంతటి ప్రమాదకరమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నప్పటికీ భయపడవద్దు అనే విషయం తెలియజేస్తున్నాను. నీ ప్రక్కన 1,000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఆ పాయం నీ ఎంతకు రాదు, దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు. కాబట్టి దేవుని సహాయం ప్రతి ఒక్కరూ కలిగి ఉండుట విషయంలో శ్రద్ధ కలిగి మరి ఉండాలని ప్రభువు పేట తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 21:9 మనం చూసినట్లయితే, ఎవరైతే సర్పపు కాటు తిని ఉన్నారో వారందరూ నిదానించి మరి మోషే నిరూపించిన ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారందరూ బ్రతికారని, చనిపోవలసిన వారు బ్రతికారని వాక్యం చెప్తోంది. ప్రభునందు ప్రేమన వల్లరా మరి ఇప్పటికే పాజిటివ్ కేసుల్లో ఉన్నటువంటి వారి విషయంలో వారి కుటుంబ సభ్యులు మరి వారి బంధువులు భయపడవలసినటువంటి పని లేదని
దేవుడు తప్పకుండా వారికి సహాయం చేయాలని చేస్తాడని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, నా పేరు పెట్టబడినటువంటి జనులు తమ్మును తాము తగ్గించుకొని వారి పాపములను ఒప్పుకొని క్షమించమని ఆయన వేడుకొని తమ చెడు మార్గాలను విడిచిపెడితే దేశమంతటినే స్వస్థపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధంగా మన దేశాన్ని స్వస్థపరచాలని, మన దేశంలో ఇప్పటికే మరి వందలాదిగా నోటవుతూ ఉన్నటువంటి కేసులన్నిటి నుండి కరోనా బాధితులందరినీ దేవుడు స్వస్థపరచాలని మనమందరం భారము కలిగి ప్రార్థన చేయవలసిన వారమైతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి ఇస్రాయేలుల జీవితంలో ఒక తెగులు వచ్చి అన్నది, ఆ తెగులును గూర్చి ప్రజలందరూ ఏకస్వరంతో దేవునికి మొరపెట్టినప్పుడు తెగులు ఆగిపోయిందని, దేశాన్ని విడిచిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మనమందరము ఈ కరోనా వైరస్ విషయంలో దేవునికి ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మనకు, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మేలు చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాక్యం సెలవిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని వాక్యం సెలవిస్తుంది. నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లుగా మనకున్నటువంటి ధైర్యం దేవుడే, నా దేవుడు గొప్పవాడు, మనకున్నటువంటి నిరీక్షణ దేవుడు తప్పకుండా మనల్ని సిగ్గుపరచేవాడు కాదు, పిలిపిస్తాడనేటటువంటి నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. మీరు ఏ స్థలాలలో ఉన్నప్పటికీ మీరున్న చోట కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వద్ద మా ప్రభువా, దయగలిగినటువంటి మా తండ్రి గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము క్షేమంగా ఉన్నాము అంటే అది మీ కృపయే ప్రభువా. ఈరోజు నాయన మేము ఎలా ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది నీ కృపయే ప్రభువా. నాయన ప్రపంచ దేశాలతో, ఇతర దేశాలతో మేము పోల్చుకుంటే మేము చాలా మరి క్షేమకరమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం ప్రభువా. మా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రజల ఆరోగ్యం పట్ల వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇంకనూ మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా భారతదేశపు ప్రజలందరూ క్షేమముగా ఉండునట్లుగా సహాయం చేయండి. వారికి కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మరి ప్రభువా, ఆయా శాఖలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. మమ్మలను గృహాల దగ్గర ఉండమని, వారు వీధుల్లో తిరుగుతున్నారు ప్రభువా. ప్రజలందరి క్షేమమును కోరి వారు ఎంతో మరి ప్రయాసపడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, రాత్రనక పగలనక తిరుగుతూ ఉన్నారు. ప్రజలు మాట వినని కారణం చేత విసిగిపోయి కొందరిని చితగబాలుతూ ఉన్నారు కూడా. వారందరికీ నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వానికి ప్రజలు సహకరించేటటువంటి మంచి మనస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ విషయంలో అందరూ తగినటువంటి జాగ్రత్తలు పాటించేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. స్వార్థపూరితంగా ఏ ఒక్కరూ పని చేయకుండా అందరూ మంచి మనస్సును కలిగి మరి మెలుగేటటువంటి కృపను దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాను. ధనవంతులైన వారు ఈ సమయంలో వారికి ఉన్నటువంటి ధనాన్ని దాచిపెట్టకుండా అవసరతలో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి, భేదలైనటువంటి వారికి చేయూతను అందించేటటువంటి సహృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఉపద్రధనమున ఆస్తులు అక్కరకు రావు అని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, మా ధనం మమ్మలను కాపాడలేదు, మా జ్ఞానం మమ్మలను కాపాడలేదు, మా బంధువర్గం మమ్మలను కాపాడలేదు. కాబట్టి ఈ సమయంలో నీవు మాత్రమే కాపాడగలిగేవాడు, అనేకులకు పుణ్యము చేసి ప్రభువా మేలు పొందుకునేటటువంటి కృప ప్రతి ఒక్కరికి నీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయన. ఇప్పటికే అనేక దినాల నుండి మరి పనులు లేక, ఇంటిలోనికి ఆదాయ మార్గాలు లేక ఎంతో అవస్థలు పడుతున్నటువంటి ప్రజలు మా గ్రామంలో ఎందరో ఉన్నారు. వారందరికీ కావలసినటువంటి మీ సహాయ సహకారాలను అందించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మాకు కలిగినది కొంచెమే అయినప్పటికీ నీవు ఆశీర్వాదిస్తే అదే మాకెంతో తృప్తినిస్తుంది, ఆనందాన్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రభువా. అట్టి ఆశీర్వాదము
మా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫుల్ గాస్పల్ సంఘ సభ్యులందరికీ వారి కుటుంబాలకును మా గ్రామస్తులందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో మమ్మలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. అలనాడు ప్రభువా ఐగుప్తు దేశములో సంహార దూత దేశమంతా సంచారము చేస్తూ ఉంటుండగా నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ఏమాత్రము కీడు సంభవింపకుండునట్లుగా వారి గృహాలను దాచిపోయింది ప్రభువా. ఆ విధంగా ప్రభువా మా దేశ ప్రజలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోతూ ఉన్నాయి, దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాను, కనికరించమని ప్రార్థిస్తున్నాను. యావత్ ప్రపంచము నీ వైపుకు చూస్తూ ఉంటుండగా, నీ సహాయమును కోరుకుంటూ ఉంటుండగా కనికరించమని ప్రార్థిస్తున్నాను. నీవు కరుణామయుడవు ప్రభువా, దయగలిగిన దేవుడవు నాయన, ప్రజలందరి క్షేమమును కోరి ప్రాణం పెట్టినటువంటి దేవుడవు. అయ్యా కరికరించండి ప్రభు, కృప చూపండి నాయన. మరి ముఖ్యంగా మా చంద్రంపాలు గ్రామ ప్రజలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామానికి ఆయా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. వారందరికీ నీ ప్రత్యేకమైన కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరు కాపాడితేనే కానీ మేము కాపాడబడలేము ప్రభు, మీరు సహాయం చేస్తేనే కానీ మేము మేలు పొందుకోలేము ప్రభు. అయ్యా ఎంత భయంకరమైనటువంటి వార్తలు మేము వింటూ ఉన్నాము, ఎంత భయంకరమైన దృశ్యాలను మేము చూస్తూ ఉన్నాం, ఎంత భయంకరమైనటువంటి ఎన్నడూ చదవనటువంటి సంగతులను మేము చదువుతున్నాం. ఈ సమయంలో ఆదుకొనగలిగిన దేవుడవు నీవు మాత్రమే, ఆపత్కాలములో నమ్ముకోగలిగిన సహాయకుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆపదలో చిక్కుబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకొనమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ప్రార్థన ఆలకించువాడా మీకే స్తోత్రం, ప్రార్థనకు ప్రతిఫలమిచ్చువాడా మీకే స్తోత్రం. ప్రభువా ప్రభుత్వము నాయన మరి విధించినటువంటి లాక్డౌన్ ప్రతి ఒక్కరూ అనుసరించినట్లుగా సహాయించండి, పాటించినట్లుగా సహాయించండి. ప్రభువా మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ తగినంతటి దూరాన్ని పాటించి ప్రభుత్వం వారు తెలియజేసినటువంటి ఆ నియమ నిబంధనలను ఫాలో అవుతూ మరి ప్రభువా ప్రతి ఒక్కరూ ఈ కరోనా వైరస్ బారి నుండి కాపాడబడుటకు మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను, మమ్మలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా ఈ కరోనా వైరస్ను బట్టి ఎంతో మంది భయభ్రాంతులైపోతున్నారు ప్రభువా, భయపడిపోతున్నారు నాయన. మరి భయం ఒక వ్యక్తిలోనికి వచ్చిన ద్వారా అనేక మరి నీరసాలు కూడా లేని నీరసాలు కూడా వస్తూ ఉంటాయి ప్రభువా. దయచేసి ఒక్కరూ భయపడకుండునట్లుగా మా గ్రామ ప్రజలందరికీ కావలసినటువంటి ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నానని, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని, నీకు సహాయము చేయువాడను నేనే సెలవిచ్చినటువంటి ప్రభువా మా చంద్రంపాలెం గ్రామ ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను, మా సామర్లకోట మండల ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను, అయ్యా మా తూర్పుగోదావరి జిల్లా ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను, మా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను, మా భారతదేశపు ప్రజలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పినటువంటి నా ప్రభువా, నీవు కాపాడితేనే మా దేశము కాపాడబడగలదు ప్రభువా. సహాయం చేయండి. ప్రభుత్వపు అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగా, ఎన్నో నియమ నియమాలు పాటిస్తూ ఉండగా, వారికి సహకరిస్తూ ప్రజలందరూ చైతన్యవంతులై ప్రజలందరి క్షేమమును కోరి ఎవరు స్వార్థపూరితులు కాకుండా చక్కని జ్ఞానాన్ని అనుగ్రహించమని, ఈ సమయంలో మీరు తెలియజేసినటువంటి అనేక సంగతులను మనసున పెట్టి బాధ్యతగా ప్రతి ఒక్కరూ పనిచేసేటటువంటి కృపను దయచేయమని ప్రభు పేరట వేడుకుంటున్నాను. ప్రభువా క్షమించండి నాయన, మా దేశాన్ని కనికరించండి ప్రభు, మా దేశ ప్రజలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను.
సహాయం చేయండి. మేమెంతగానో మీకు రుణస్థులమై ఉన్నాం ప్రభు. ఎన్నో దేశాలలో కన్నీరు రాతన అంగలార్పు ప్రభు. ఏ ఇంటిలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ ఊరిలో చూసినా దుఃఖం పొల్లుకొస్తూ ఉన్నటువంటి సంఘటనలు ప్రభు, ఆ విధమైనటువంటి పరిస్థితి మాకు లేకుండానట్లుగా మమ్మలను కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా గ్రామ నాయకులను మీ చేతులకు అప్పగిస్తున్నాను, మా గ్రామ పెద్దలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. గ్రామ క్షేమము కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్స్ అందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గ్రామ సచివాలయపు ఉద్యోగులందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేయటకు, గ్రామ క్షేమం కొరకు వారికి అప్పగించినటువంటి బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తించుటకు, ప్రజలందరి క్షేమమే వారి క్షేమమని ఎంచి బాధ్యతగా పనిచేసి మా గ్రామం అంతటినీ ప్రభువ మరి ఆరోగ్యవంతులుగా ఉండుట విషయంలో ప్రతి ఒక్కరూ నడుం బిగించుకుని బాధ్యతగా పనిచేసేటటువంటి సహాయం దయచేయమని. వారు మా అందరి క్షేమమును కోరి పనిచేస్తుంటుండగా వారందరికీ నీ ప్రత్యేకమైన కాపుదలను దయచేయమని. అయ్యా, ఈ కరోనా వైరస్ బారి నుండి మేమందరము విడిపించబడి సంతోషముతో నిన్ను మహిమపరిచేటటువంటి కృప మా అందరికీ మీరు దయచేయమని. మరి ముఖ్యంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను, మా గ్రామ ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించి కృప చూపమని. మా గ్రామవాసులు ఆయా దూర ప్రాంతాలలో ఇంకా ఉన్నారు ప్రభు, వారికి నేను ప్రత్యేకమైన కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. నీవు కాపాడితేనే మేము కాపాడబడగలం ప్రభు, నీవు దాస్తేనే మేము దాగగలం ప్రభు, నీవు ఆదుకుంటేనే మేము ఆదుకునబడగలం. సహాయం చేయమని ఆయా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి మా గ్రామ ప్రజలందరికీ మీ కాపుదల దయచేయమని. ఆయా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి వారి కుటుంబాలకు మా గ్రామానికి మీ కాపుదల అనుగ్రహించి మా అందరికీ మీరు మేలు చేసి మహిమనందమని. ఇంతవరకు విన్నటువంటి విషయాలన్నిటినీ మనసును పెట్టినటువంటి వారందరినీ బట్టి, ప్రార్థనలో ఏకీపించిన వారందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ వారికి వారి కుటుంబాలకు ఈ ప్రత్యేకమైనటువంటి ఆదరణ, సహాయము, కాపుదల, ఆశీర్వాదములను గ్రహించి మేము పొందమని. మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినగుతూ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయండి ప్రభు, యేసు రక్తమే చేయండి ప్రభు. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది ప్రియుల తనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమను, కుమారుడును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము. దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యలకు, కుటుంబాలకు, వ్యక్తులకు, మన గ్రామమంతటికి, మన రాష్ట్రమునకు, మన దేశమునకు దేవుడే కాపుదలనిచ్చి మన అందరినీ సంరక్షించి ఆదుకొని ఆయన నామమునకే మహిమ తెచ్చుకొనుగాక, ఆమేన్. ఇంతవరకు ఓపికతో ఈ మాటలను అంగీకరించినటువంటి ప్రియ గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు ప్రత్యేకంగా మా అందరి క్షేమమును కోరి పనిచేస్తూ సైనికుల వలె పనిచేస్తున్నటువంటి గ్రామ వాలంటీర్స్కు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకమైనటువంటి కృపా సహాయము దేవుడు మీకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ స్కూల్ గాస్పల్ సంఘమంతటి తప్పున మా కుటుంబము తరఫున మీకు మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ, ఆమేన్. Namaste.
మృతులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడు నిన్నే